వెల్కమ్ టు మెడిటేట్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు పంచాయతీ కార్యదర్శి ఫలితాలపై హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కొందరు అభ్యర్థులు ఆల్రెడీ నిన్న మొన్నటి నుంచి మనం చూస్తున్నాం, రిజల్ట్స్ విడుదలైనప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండి కూడా జాబ్ రాలేదని చెప్పేసి చాలామంది మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒకే హాల్ టికెట్ నెంబర్ 2-3 times రిపీట్ అయింది కొన్ని డిస్ట్రిక్ట్స్లో రిజల్ట్స్లో. అండ్ 17-18 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రావడం జరిగింది, కానీ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన మాకు జాబ్ రాలేదని చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీంట్లో అవకతవకలు జరిగినాయి అన్నట్టు వాళ్ళు కంప్లైంట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే జరుగుతున్నాయి. సో దాని గురించి వీళ్ళు హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో దాని గురించిలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాలు ఆపాలంటూ స్టే విధించింది. సో దీని గురించి మరింత డిస్కషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. సో ఇప్పటి నుంచి పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది. సో ఇక్కడ చూస్తే మనం ఈటీవీ తెలంగాణలో ఒక హాఫ్ అన్ అవర్ కింద మనకు టెలికాస్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ హెడ్లైన్లో ఉంది, జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీపై హైకోర్టులో వ్యాజ్యం వేశారని చెప్పేసి కనబడుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందంటూ హైకోర్టులో వ్యాజ్యం అయితే వేశారు అది. అండ్ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వద్దన్న హైకోర్టు, అంటే ఆల్రెడీ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ హైకోర్టు ఆదేశం ఇచ్చేంత వరకు కూడా వీళ్ళకు నియామక పత్రాలు అయితే ఇవ్వద్దు అని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. అయితే ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి సో ఎంపిక ప్రక్రియ కొనసాగించవచ్చునని హైకోర్టు ఆదేశించింది. ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగించవచ్చు, బట్ వాళ్ళకి నియామక పత్రాలు మాత్రం అందించకూడదు అని చెప్పేసి హైకోర్టు ఆదేశించడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు అయితే ఉన్న అప్డేట్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ రిజల్ట్స్ పైన. సో ఇది చాలామందికి గుడ్ న్యూస్, చాలామంది వాళ్ళ ధర్నాలు నిరసనల ద్వారా వాళ్ళ పోరాటం అయితే చేశారు.